मंदिर बहुत अंदा गोपो अका वर्णिस्ट ऐसा पटेशा मंदिर राई मीद राय लेकिन पड़ द्रोह बड़ी गुर्तपेक अभी मन अंश का येसु प्रभु एदैना चेप्पाडु अंटे अदि तप्पकुंडा जरिगि तीरुतुंदि चेप्पिनप्पुडु वेंटने मनकु ओक संदेहं वस्तुंदि लेक ओक आलोचन इदि एप्पुडु जरुगुतुंदि एप्पुडु जरुगुतुंदि एप्पुडु जरुगुतुंदि एप्पुडु जरुगुतुंदि कदन्ने साधारणंगा एवरिकैना अलांटि आलोचनलु वस्तायि अदे आलोचन आ रोजुल्लो उन्न वारिकि कूडा वच्चायि चूडंडि ఏమొంది 3వ వచనంలో దయచేసి ఒక తమ్ముడు ఒక యవనస్తుడు చెప్పిన టకామని చదవాలి వచనాలు దయం వేసి కాకుండా ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుటకు ఏకాంతముగా వచ్చి మొదటి ప్రశ్న ఇది ఎప్పుడు జరుగును మొదటి ప్రశ్న అంటే ఈ దేవాలయం పడిపోతుందని చెప్పేవే ఈ దేవాలయం ఎప్పుడు పడిపోతది ఆ నెక్స్ట్ నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవి మూడు ప్రశ్నలు వచ్చాయి ఒకటి ఇది ఎప్పుడు జరుగును నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే దేవుని మందిరం పడిపోతుందని చెప్పావు కదా ప్రభువా ఎప్పుడు పడిపోతది దానికి ఆయన ఆన్సర్ చెప్పలేదండి కొన్నిటికి ఏదయ్య సమాధానం చెప్పడు మనమే ఎదురు చూస్తూ ఉండాలి కనిపెడుతూ ఉండాలి అది జరిగేంత వరకు ఓపికతో కనిపెట్టాలే తప్ప ఆయన ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న ఆయనకి వేయకూడదు ఈ మొదటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు కానీ కాలం గడిచిపోయింది కనుక క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఎరుషలేము మందిరము పడగొట్టబడింది రాయి మీద రాయి లేకుండా తీసేశారు వచ్చిన వాళ్ళు ఆ పడగొట్టిన వాళ్ళు పడగొట్టడమే కాదు ఆ రాళ్ళన్నీ మోసుకుపోయారు వారి దేశానికి ఒక్క రాయి కూడా లేకుండా ఎందుకు అలా జరిగింది అంటే దేవుని ప్రణాళిక ప్రకారం పాతవి గతించిపోవాలి పాత ఆరాధన గతించిపోవాలి పాత మందిరాలు పోవాలి అన్నీ కొత్తవైపోవాలి నాలుగవ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ప్రభు చెప్పాడు కదండి ఇక్కడ ఈ స్థలములో ఆరాధిస్తారని మాకు తెలుసు అయితే ఆరాధించే స్థలం వేరే వస్తుందని కూడా తెలుసు అన్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి పాతమన్నీ పోవాలి ఏసయ్య పద్ధతులు ఏసయ్య రూల్స్ ఇంప్లిమెంట్ కావాలంటే పాతమన్నీ పోవాలి అయితే గుర్తుపెట్టుకోండి నా భాష మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు అర్థం కాదు కానీ ఇంకా మన జీవితాల్లో ఏవైతే పాతవి ఉన్నాయో అవన్నీ ఏం చేయాలి ఎంతసేపు అనిపించుకుంటారు చెప్పండి ఏమే పాతవన్నీ ఏం కావాలి టమాటా జాగ్రత్తగా వేదో ఊరికే టైం పాస్ కోసం ఇంట్లో ఆడాలి నేను పాతవి ఎప్పుడు వదులుతారండి పాతవి ఎప్పుడు పగలగొడతారండి ఎప్పుడు వదులుకుంటారండి ఇంకా ఎంత కాలం ఇప్పటికి 17 సంవత్సరాలు అయింది పాతైపోయాయా 17 సంవత్సరాల నుంచి ప్రార్థనా మందిరానికి వస్తా వచ్చిన కాలం నుంచి కళ్ళు మూసుకునే ఉంటాం అడిగితే కళ్ళు మూసుకున్నానన్న చెవులు మాత్రం మూసుకుందంటాం లేరండి మనోళ్ళు మన సంఘాల్లో వస్తారు ప్రతి వారం మందిరానికి అయితే కళ్ళు మాత్రం అంటే నిద్రపోత మారిందా గొప్ప గొప్ప విషయాలు చెప్పాలని రాలేదండి చిన్న చిన్న విషయాలే ఈరోజు మన జీవితానికి నష్టాన్ని కలిగించేది గొప్ప విషయాలు కాదు ఎందుకంటే గొప్ప విషయాలు లేక గొప్ప తప్పులు ఎప్పుడో అవి ఆగిపోయినాయి అవి మన తోలికి రావడంలే పెద్ద పెద్ద తప్పులైతే పోయాయి కానీ చిన్న చిన్న తప్పులే ఈరోజు మనల్ని పట్టి పిలుస్తా ఉన్నాయి ఎబ్రీ గంధకత్వం రాస్తూ చెప్పాడు సులభముగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును సులభముగా చిక్కులు పెట్టు పాపాలే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయండి సులభంగా చిక్కులు పెట్టు పాపాలు మన దగ్గర ఉన్నాయండి ఈరోజు ఈరోజు
చేస్తా ఉన్నాయి ఈ చిన్న చిన్న పాపాలే చూడండి ఒకసారి ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఎబ్రీ పత్రిక 12:2 మనము కూడా అంటే ఇంతకు ముందు ఆల్రెడీ కొంతమంది ఆ పని చేశారు కాబట్టి మనం కూడా మనకు ముందున్నోళ్ళు చేశారు మన తాతల ముత్తాతలు చేశారు మన ముందున్న ద్రావిడులు చేశారు మన ముందున్న విశ్వాసులు చేశారు కాబట్టి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టాలండి ఏ విడిచిపెట్టాలి సులభముగా చిక్కులు పెట్టు ప్రతి పాపం పెద్ద పాపాలు ఎప్పుడో ముందేశాం అయితే ఇప్పుడు మనం పట్టుకొనున్నవి చిన్న పాపాలే ఆ చిన్న చిన్న పాపాలు కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు నువ్వు వదిలిపెట్టాలని ఎప్పుడైతే సులభంగా చిక్కులు పెట్టు పాపాలు వదిలిపెడతావో చదువుయా విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడు నువ్వైనా ఎవరు చూడాలి యేసు వైపు చూడాలంటే ఏం వదలాలి చెప్పాలమ్మా తొందరగా చెప్తే తొందరకు వచ్చేస్తా యేసు వైపు చూడాలంటే ఏం వదులుకోవాలి సులభముగా చిక్కులు పెట్టు పాపాలు వదులుకోవాలి ప్రతి భారాన్ని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కూర్చుంటే నా పాట క్లోజ్ కాదు ఈరోజు ఉందా భారం నీకు యేసయ్య చెప్పాడు ప్రయాసపడి చెప్పాడా భారము మోల్చున్న వారులారా నా ఎద్దకు రండి వచ్చాము ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆ భారాలు మోస్తూనే ఉన్నాము ఇంకా రమ్మన్నాడు యేసయ్య వచ్చామంటే భారాలతో వదిలిపెట్టు ఆ భారాలు యేసయ్య దగ్గరికి రా నా మాట జాగ్రత్త ఏ భారం దక్కుతారో తెలియదు కానీ ఆ భారాలన్నీ కూడా ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి చెప్పండి చెప్పడం లేదు ఏం చేయాలి విడిచిపెట్టాలి రెండు సులభంగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి ఈ రెండు వదిలినప్పుడు మీకు కనపడతారు ఏసయ్య కనపడతాడు నా మాట జాగ్రత్త వినండి ఎప్పుడైతే ప్రతి భారాన్ని సులభంగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెడతావో అప్పుడు నువ్వు ఏసయ్యను చూస్తావు ఎప్పుడైతే నువ్వు ఏసయ్య వైపు చూస్తూ ఉంటావో అప్పుడు ఏసయ్య నీకు విశ్వాసము ఇస్తాడు ఏమిస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఆయన వైపు చూస్తే అమ్మా జాగ్రత్త గమనించాలి చూసాము విశ్వాసం దొరికింది ఆ విశ్వాసాన్ని జోబులేస్తూ వెళ్ళిపోతే ప్రయోజనం లేదు ఇచ్చిన విశ్వాసం ఇచ్చిన దేవుడు ఏం చేస్తా తర్వాత చూడు బాబు ఏముందో ఆహా విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించే దేవుడు ఇచ్చిన తర్వాత ఆ విశ్వాసమును ఎలాగా కొనసాగాలో కూడా నాకు కారు ఉందండి ఓ మీ పక్కన మీ పాస్టర్ గారు కూడా కారు ఉందని నిర్ణయం లేదు ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు మా బాబ నా అంత చూస్తా ఉందని చెప్పి కారు ఇచ్చాను ఇదిగో మా బాబా కారు తీసుకొని టగాటగా కారు తీసుకొని తాళా తెలిపోయింది ఉపయోగం అతనికి నడపడం చేత కాదు మా పెదనాన్ని ఇచ్చాడు కారు అని దాని చుట్టూ తిరగాలే కానీ ప్రయోజన మరలా వచ్చింది ఏం ఏమ్మా ఊరికే ఈ కారు ఇస్తే లాభం దాన్ని ఎట్టుదో నేర్పించో అన్నది ఇప్పుడు దాన్ని ఎట్లా నడపాలి నేర్పించి ఇచ్చాను ఇప్పుడు తనకి ఇచ్చిన కారు ద్వారా ఏం చేస్తుంది డ్రైవ్ చేసుకుంటూ నేరుగా బుచ్చిరెడ్డి పాళం వెళ్ళిపోయి ఏసయ్యను చూస్తే నీకు విశ్వాసం ఇస్తాడు మరలా చూస్తూ ఉంటే ఆ విశ్వాసంలో ఎలాగా కొనసాగాలో నేర్పిస్తాడు సాధారణంగా మనం చేసే పొరపాటు ఏంటంటే కొద్దిసేపు చూస్తాం తర్వాత చూడటం మానేస్తాం మనందరి దగ్గర విశ్వాసం ఉందండి లేదని చెప్పను అయితే ఆ విశ్వాసాన్ని ఎలాగా ఉపయోగించుకోవాలో మనకు చేత కావడం
ఐదవ అధ్యాయం మార్క్స్ వార్తలో ఒక మాట చూస్తారు నా కోసం మార్క్స్ వార్త ఐదవ అధ్యాయంలో ఒక సహోదరి మనకు కనబడుతుంది ఆమెకు దాదాపు 12 సంవత్సరాల నుంచి రోగం ఉంది ఆ రోగంతో బాధపడుతూ డబ్బులన్నీ అయిపోయేసుకుంది చూడండి ఏముందో ఆ 27 యేసుని గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగు పడుదును అని అనుకొని ఏమండి ఇప్పుడు చర్చికి పోయిందా ఈ చర్చికి వచ్చిందా అండిదా ఎన్ని ఏళ్ళండి ఇక్కడ రాలా 12 ఇయర్స్ సీనియర్ పేషెంట్ 12 ఏళ్ళుగా ఈ రోగంగా ఉంటే ఎట్లా ఉంటుందన్న ఆవిడ ఎట్లా ఉంటుందా బాషా సన్నగా 10 రోజులు దూరంగా వస్తేనే మనకి టైపోతాం ఈమెకు 12 సంవత్సరాల నుంచి రోగం తగ్గలేదు అది ఏమన్నది యేసుని గురించి విన్నది నేను యేసయ్యను చూడాలి యేసయ్యను చూడాలి అని పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళింది యేసుని గురించి విన్నది వస్త్రము మాత్రము ముట్టితే చాలు అనుకున్నది జనసమూహములో ఆమె వెనుకకు వచ్చి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను ఎట్లా వచ్చిందండి విన్నది వెంటనే వచ్చింది వెంటనే ముట్టింది ఆలస్యం చేయలే రాయబడిన మాట దట్ ఇస్ కాన్సెంట్రేట్ చేయండి ముట్టింది తాకింది జస్ట్ అలా తాకింది అంతే వెంటనే ఆమె ఆరోగ్యవంతురాలైపోయింది కనుక వెంటనే అన్ని వెంటనే మనకు అన్ని డిలే ఇవి ఏ రోజు చర్చికి పోలేదు ఏ రోజు వాక్యం వినలేదు ఒక్కసారి మాత్రమే యేసయ్య గురించి విన్నది ఇక తన మనసంతా యేసయ్య మీదే పెట్టింది అంటే ఆత్మలో యేసయ్యను చూస్తా ఉంది ఎప్పుడైతే ఆత్మ ద్వారా యేసయ్యను చూసిందో ఆమెలో విశ్వాసం వచ్చింది మళ్ళా చూసింది ఆ విశ్వాసం పనిచేయడం మొదలుపెట్టింది నేరుగా వెళ్ళింది యేసయ్యను తాకిందండి అలాగే బిడ్డ మాట వెంటనే యేసు చదవయ్యా తనలో నుండి ఆ మాట జాగ్రత్తగా గమనించండి తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళలేను యేసయ్య నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందండి అంటున్నాడు ఎవరండి యేసయ్య నుంచి ప్రభావాన్ని బయటికి రమ్మని చెప్పింది ఏం ప్రార్థన చేసిందా పండి లేదు ఆమెలో ఉన్న విశ్వాసముతో ఎప్పుడైతే తాకిందో వెంటనే దేవుని లోని మహిమ ప్రభావం ఆమె లోనికి ప్రవహించిందండి ఈ విశ్వాసం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి